పై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. కలిసి పరిచయమని చెబుతుంటే కలహాలేంటని తప్పుపట్టారు. నిన్న రాత్రి పార్టీకి చెందిన నేతలతో చంద్రబాబు చర్చించారు. ఇవాళ కూడా మరికొంతమంది నేతలతో సమావేశం కానున్నారు. కలిసి పనిచేసుకోకుండా ఈ కలహాలేంటి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కడప జిల్లా నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి విమర్శలు చేశారు. దీన్ని చంద్రబాబు తప్పుపట్టినట్లు సమాచారం. కడప లోక్సభ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సోమవారం తన నివాసంలో సమావేశమయ్యారు. వారిద్దరితో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సీఎం రమేష్ వరదరాజులు రెడ్డి వ్యవహారంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల మధ్య సఖ్యత ఉండాలని, సమస్యలు ఉంటే పార్టీలో మాట్లాడుకోవాలని, మీడియాకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. కడప జిల్లాలో ఎప్పుడూ లేనంత అభివృద్ది చేశామని, పులివెందులకు కూడా నీళ్లు తీసుకువెళ్లామని, ప్రజల్లోకి అంశాలను కలిసికట్టుగా తీసుకువెళ్లాలన్నారు. కడపలో ఈసారి మంచి ఫలితాలు వచ్చేలా పనిచేయాలన్నారు. అనంతరం పార్టీ నేతలంతా విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించామని సోమిరెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పులివెందులకు నీరివ్వలేకపోయారని, కానీ తామిచ్చామని చెప్పారు. చిత్రావతిలో నీరు నింపామని, కడప జిల్లాను జలమయం చేశామని చెప్పారు. నేతల మధ్య అపార్థాలున్న విషయం వాస్తవమేనన్నారు. అయినా తమదంతా ఒకే కుటుంబమని స్పష్టం చేశారు. జరిగిన కొన్ని ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్స్, ఒకరి మీద ఒకరు అపార్థాలు చేసుకోవటం, కొంత డిస్టర్బెన్స్ రావటం వాస్తవం. అవన్నీ మేమందరం సోదరులు. ఒకటే మాట, పార్టీ ఫైనల్గా పార్టీ అధికారంలోకి రావాలా, మళ్ళీ ఈ అభివృద్ధి సంక్షేమ పరంపర కొనసాగాలి. మేమందరం ఇంకా ఐకమత్యంగా, గతంలో కడప జిల్లా నిర్లక్ష్యం చేయబడింది, ముఖ్యమంత్రులు సొంత జిల్లా అయినా కూడా నిర్లక్ష్యం కాబడింది. అందుకని మేము యునైటెడ్గా ఉంటే ఇంకా మరింత ముందుకు తీసుకుపోయే అవకాశం ఉందనేది అందరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. మనసిప్పి అందరూ మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక మాట ఇచ్చారు, మేము కలిసిపోతామన్నారు. జాబ్స్ తప్పాగారు అని ఒక ఆయన ప్రొఫెసర్ చెప్తుంటాడు, గ్యాప్ వచ్చినప్పుడు గెట్ అబ్సల్యూట్ పవర్ గా మార్చాలని. ఆ పద్ధతిలోనే ప్రతాం జగన్ రెడ్డికి సీఎం గారి ఆశ ప్రకారం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కడప జిల్లాలో 10కి 10 చేస్తేనే ఆయన కాశ నెరవేరేది. అందులో పార్లమెంట్లో 25 అన్నప్పుడు మా కడపలో కడప పార్లమెంటుతో పాటు రాజంపేట పార్లమెంట్లోని 3 సెగ్మెంట్లు పూర్తి స్థాయిలోనే గెలిస్తేనే ఆయన కాశ నెరవేరుతుంది. కాబట్టి మా సమస్యలకు అన్నిటికీ పరిష్కారం ప్రకారం ఆయన చెప్పిన విధానంలో పోతామని, మాకు సమస్యలు ఉన్నా కూడా మేము నాయకులు అందరం 100% సర్దుకుంటామని మీకు సభాముఖంగా తెలియదు. విభేదాలతో కడప జిల్లా అభివృద్ధికి ఇబ్బంది రాకూడదని, కలిసి పనిచేస్తామని జిల్లా నేతలంతా చంద్రబాబుకు హామీ ఇచ్చారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీటెక్ రవిని గెలిపించేందుకు నేతలంతా కలిసి పనిచేశామని, వైసీపీకి చుక్కలు కనిపించాయని తెలిపారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కోసం నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించామని సీఎం రమేష్ తెలిపారు. జిల్లా నేతలతో చర్చించి నిరాహార దీక్ష తేదీని ఖరారు చేస్తామన్నారు. మేము అక్కడ ఆమరణ దీక్ష చేయాలని అనుకున్నాం. ఆ డేట్ కూడా త్వరలో మీకు తెలియజేస్తాం. దాంట్లో జిల్లా అంతా కూడా మాట్లాడుకొని ఒక డేటు త్వరలోనే రేపు ఎల్లుండి మీకు చెప్తాం. దానికి జిల్లా నలుగురు నుంచి కూడా ఎవరెవరు నాయకులు కూర్చుంటారు ఏంటి అనేది కూడా తెలియజేస్తాం. లాస్ట్ ఎలక్షన్స్ బీటెక్ రవి ఎలక్షన్స్లో ఏ విధంగా సాధ్యం కాంది చేసుకుని గెలిచామో రాబోయే రోజుల్లో ఉండవల్లిలోని ప్రజా దర్బార్ లో జరిగిన ఈ మీటింగ్ లో 6 గంటల పాటు నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా పార్టీ బలోపేతంపై చంద్రబాబు పలు సూచనలు చేశారు.